టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా రహానేకి మంచి మార్కులే పడుతున్నా కూడా బ్యాటింగ్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరీ ముఖ్యంగా రహానే తన ఆటలో కన్సిస్టెన్సీ ప్రదర్శించట్లేదని విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే తన నెమ్మదైన ఆటతో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి దూరమైన రహానే కేవలం టెస్ట్ క్రికెట్ లోనే కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్ లో కూడా రహానే అంచనాల మేర రాణించట్లేదు. నిలకడలేమి ఫామ్తో సతమతం అవుతున్నా వైస్ కెప్టెన్ ట్యాగ్తోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతని చోటు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాన్పూర్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 63 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన రహానే రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులకే అవుటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్సయ్యర్ తన అరంగేట్ర మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాది, మిడిల్ ఆర్డర్ లో తాను సెట్ అవుతాను అనే సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్ గాయంతో ఈ సిరీస్ కి దూరం కాగా రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చినా శ్రేయస్సయ్యర్ ని ఆడించాలని భావించిన రహానేకి చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న రహానే అడపాదడపా ఇన్నింగ్స్ మినహా పెద్దగా రాణించిందే లేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే రెండో టెస్ట్ మ్యాచ్లో రహానేకి చోటు దక్కడం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే రహానే విఫలమైన ప్రతిసారి విరాట్ కోహ్లీ వెనకేసుకొచ్చాడు. ఫామ్ టెంపరీ అని, క్లాస్ పర్మినెంట్ అంటూ అతనికి అవకాశాలు ఇచ్చారు. ఇక టెస్ట్ క్రికెట్లో టీమిండియా విజయాల నేపథ్యంలో రహానే ఫామ్పై కూడా పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. రిజర్వ్ బెంచ్ పై ఉన్న ఆటగాళ్లు సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంచనాల మేర రాణించని రహానేకి అవకాశాలు ఇస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. సీనియర్ ప్లేయర్ అంటూ విరాట్ కోహ్లీ వెనకేసుకోవచ్చినా వినడానికి అక్కడ రవిశాస్త్రి లేడు, నయా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. కాబట్టి రహానే కెరీర్ పై ఈ ఆట ప్రభావం చూపిస్తుంది అని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ టాపిక్ పైనే గంభీర్ కూడా రహానేపై విమర్శలు చేశాడు. కెప్టెన్ గా పనికి వస్తాడు అనే ఒకే ఒక్క కారణంతో అజింక్య రహానే జట్టులో కొనసాగుతున్నాడు. అదృష్టమంటే రహానేదే. ఎన్ని అవకాశాలు నాకు తెలిసి మరే క్రికెటర్ కూడా అందుకోలేదు అంటూ ఈ టెస్ట్ సిరీస్ కి ముందు గౌతమ్ గంభీర్ విమర్శించాడు. రహానే తాజా వైఫల్యం ఈ విమర్శల్ని బలపరుస్తున్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక సెకండ్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ కంబ్యాక్ చేస్తే రహానే చోటు గల్లంతవడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సెంచరీ హీరో శ్రేయస్సయ్యర్ ని పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు వస్తాయని, ఆ సాహసం చేయకపోవచ్చు అంటున్నారు. అయితే టీమిండియా గత చరిత్ర పరిశీలిస్తే మాత్రం శ్రేయస్సయ్యర్ ని పక్కన పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదని కామెంట్ చేస్తున్నారు. గతంలో కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసినా అతనిపై వేటు వేశారని గుర్తు చేస్తున్నారు. మరి ద్రవిడ్ అండ్ కో ఏం చేస్తారో చూడాలి.